భవనంపై దొరికిన పసికందు తల కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 1న ఉప్పల్ జులకానగర్ రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఇంటిపై 3 నెలల చిన్నారి తల లభ్యమైన విషయం తెలిసిందే. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన పోలీసులు ఇంటి యజమానితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. 5 రోజుల పాటు కొనసాగిన విచారణలో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ పైన అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అతడి ఇంట్లో క్షుద్ర పూజలు చేసినట్లు ఆధారాలు పోలీసులకు లభించాయి. కారులో కూడా పూజలకు సంబంధించిన వస్తువులు లభ్యమవడంతో రాజశేఖరే క్షుద్ర పూజలు చేయించి ఉంటాడని విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. పొద్దుగా లేచి 5 గంటలకు పనికి వెళ్ళాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఏ కవర్ చూసినా అని, ఏ కవర్లో ఏమున్నదో అని చెప్పేసి. ఇంకోటి, ఈ నాగరికత ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానించి మొదలు పెడితే ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్, ఇంత టెక్నాలజీ పెరిగిపోతుంటే ఈరోజు నరబలి ఇచ్చుడు అనేది దుర్మార్గమైన ఘటన. ఇది దీన్ని ఎవరము కూడా మనము క్షమించరాని నేరం ఇది. ఇతని మీద చట్టపరంగా కఠినాది కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ బస్సు పెద్దలుగా మేము, మరి ఇతను చిలకనార్లకు వచ్చినా కానీ వాళ్ళ